హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో రాష్ట్రంలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే సువార్త అయితే వచ్చింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పక్కన చేయూత అయితే ఇచ్చారు. సో ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి వంతనమాట. డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర మహిళలకు సో మూడో విడత రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. డిసెంబర్ నుంచే రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధం చేసుకుంటుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మూడో విడత మొత్తంగా 4 విడతలుగా డ్వాక్రా రుణమాఫీ మహిళలందరూ కూడా చేస్తామని చెప్పారు. 2 విడతలు అయితే కంప్లీట్ అయినాయి, ఇప్పుడు 3వ విడత అయితే వేస్తున్నారనమాట. ఈ 3వ విడతలో ఎప్పటిలాగే గ్రూప్కి ఎంత అయితే అమౌంట్ ఉందో, ఎంతంత అమౌంట్ వస్తుందో అంతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణకు 50,000 మాఫీ ఉన్న ఒక్కొక్కరికి 4 విడతలు కానీ చూసుకున్నట్లయితే ప్రతి విడత కూడా 12,500 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది కదా, ఆ విధంగా అయితే వేస్తారనమాట. డిసెంబర్ నుంచి దీనికి సంబంధించి ప్రాసెస్ మొదలు పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో డిసెంబర్ నుంచి పూర్తి కదలికి వస్తుందన్నమాట. ఆ తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మహిళల ఖాతాలోకి. డ్వాక్రా అంటే మొత్తం పొదుపు ఖాతాలోకి అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి 3వ విడత రుణమాఫీ. రుణమాఫీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియోలో మిస్ అవ్వకుండా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.